అందుకే రాష్ట్రంలో ఇన్ని జిల్లాలు ఇన్ని నియోజకవర్గాలు ఉండగా పత్తిపాడిని ఎందుకు ఎంచుకున్నారు? పత్తిపాడ చూసుకుంటే సుచరిత అడ్డా అంటారు, ఎందుకంటే ఆవిడ అంత డెవలప్ చేశారు రోడ్ల వ్యవస్థ దగ్గర నుంచి, రోడ్ల వ్యవస్థ దగ్గర నుంచి వాటర్ ప్రాబ్లం కానీ రైతులకు. రాష్ట్రం మొత్తం మీకు ఛాయిస్ ఇస్తా, రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క కిలోమీటర్ రోడ్డు బాగుందని చూపించండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా ఏమైనా డెవలప్ అయిందా? ఎంప్లాయ్మెంట్ ఏమైనా వచ్చిందా? యువత ఈరోజు ఆనందంగా ఉన్నాడా? ఏ రోజైనా ఒక్క యువత తరలిపోకుండా ఆంధ్రప్రదేశ్నే పట్టుకొని ఉన్నారా? మా ప్రభుత్వంలో, ప్రభుత్వంలో యువత ఇక్కడ లేరా? ఎక్కడున్నారు? ఎక్కడున్నారు చెప్పండి. ఇక్కడ యువత లేరా? తమిళనాడు, కర్ణాటక, పూణే, ఢిల్లీ, హైదరాబాద్ సిటీలో ఉన్నారు తప్ప ఈరోజు యువతకి ఇక్కడ ఏం కల్పించారు చెప్పండి? యువతకి ఎటువంటి మేలు జరగలేదు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగలేదు. బటన్ నొక్కటం, డబ్బులు తీసుకోవటం తప్ప దానివల్ల ఏం అభివృద్ధి వచ్చింది? మీరు దాని ద్వారా ఏదో అభివృద్ధి చూపించండి. అభివృద్ధి సంక్షేమం రెండు వేరు. రోడ్లు అంతా బాగు చేస్తున్నారు, బాగు లోపల అంతా డెవలప్ చేస్తున్నారు కదా, ఎక్కడా లేదని అంటున్నారు. మొత్తం చూసుకుంటే గ్రామ గ్రామాల్లో డెవలప్ చేస్తున్నారు. నేను రాష్ట్రం మొత్తం తిరిగా, రాష్ట్రం మొత్తం నాకు అనుభవం ఉంది. నేను అన్ని జిల్లాల్లో పనిచేసి వచ్చా, ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. ఈరోజు యువత, ఈరోజు ఎలక్షన్ రిజల్ట్ చూడండి, ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏ విధంగా వస్తుంది? పట్టభద్రుల ఎలక్షన్ మొత్తం తెలుగుదేశానికి అనుకూలంగా వస్తుంది. కారణం ఏంటి అంటే యువత అంత వ్యతిరేకంగా ఉంది, రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. నేను గ్యారంటీ చెప్తాను. ఇప్పుడు పత్తిపాడు డెవలప్ అవ్వలేదు, అయితే మీరు అనుకున్న నియోజకవర్గం డెవలప్ అవ్వలేదు. 100% అవ్వలేదు అని చెప్తాను నేను. ఇప్పుడు ఆవిడ ఇంత డెవలప్ చేశాను సుచరిత వెనకేసుకొస్తున్నారు తప్ప, నా ఉద్దేశంలో అయితే మాత్రం ఆ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో ఏ డెవలప్మెంట్ నోచుకోలేదు.